ఆ రోజుల్లో కాలేజీకి వెళ్ళకపోతే మీ పని అయిపోయినట్టే. కాబట్టి నేను పని చేశా. దాంతో అందరూ ఒక్కసారిగా నేనేదో శత్రువైనట్టు భావించారు. లెక్చరర్లందరితోనూ ఒక ఒప్పందం చేసుకున్నా. చదువు, తల్లిదండ్రులు, ఉద్యోగాల విషయానికి వస్తే ఇప్పుడు మనం ఎన్నో రకాల వినూత్నమైన కెరీర్లు వస్తున్న కాలంలో ఉన్నాం. యూట్యూబర్లుగా మమ్మల్ని తరచూ ఇలా అడుగుతుంటారు, మీ తల్లిదండ్రులతో దీని గురించి ఎలా మాట్లాడారు అని. మా ఈ కొత్త కెరీర్ గురించి మా తల్లిదండ్రులను ఎలా ఒప్పించామో అడుగుతారు. మిమ్మల్ని అడగాలనుకుంటున్నా, మీరు మీ తల్లిదండ్రులను ఒప్పించాల్సి వస్తే, ఈ విషయం చెప్పాల్సి వస్తే, లేదా మీరెలా చర్చించారు వాళ్ళని కూర్చోబెట్టి, జీవితంలో నేను ఇది చేయాలనుకుంటున్నాను అని చెప్పాల్సి వచ్చిందా? నేను ఇప్పుడు యూట్యూబ్ చేయాలనుకుంటున్నాను. మీకు కూడా అలా జరిగిందా? మీరు ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నారు కదా, అందుకే. చూడండి, అందరినీ అన్ని విషయాల్లో ఒప్పించలేము, సరేనా? కొన్ని పనులు చేసేస్తామంతే. మీకు ఉదాహరణ చెప్తాను. నేను నా 12వ తరగతి పాస్ అయ్యాక, అప్పుడు దాన్ని పియూసీ అనేవారు, ఆ తర్వాత సొంతంగా చదువుకోవాలనుకున్నాను. కాలేజీకి వెళ్లాలనుకోలేదు. మా ఇంట్లో అందరూ చదువుకున్న వాళ్లే. కాలేజీకి వెళ్ళకపోవడం అంటే అపచారం చేసినట్టే. ఇప్పుడు కనీసం కాస్త వెసులుబాటు ఉంది. ఆ రోజుల్లో కాలేజీకి వెళ్ళకపోతే మీ పని అయిపోయినట్టే. ఇప్పుడు కాలేజీకి వెళ్ళకపోతే మహా అయితే లైఫ్ స్టైల్ కోల్పోతారు, కానీ లైఫ్ని కోల్పోరు. కానీ అప్పట్లో కాలేజీకి వెళ్ళకపోతే లైఫ్ని కోల్పోయినట్టే, వీధిన పడిపోతారు. అలా ఉండేది. అందుకే వాళ్ళు భయపడ్డారు. డాక్టర్ అయిన మా నాన్నకు ఈ విషయం పిచ్చెక్కించింది. ఆయన బాగా చదివేవారు. ఎప్పుడు చూసినా 1st, 2nd, 3rd వచ్చేవారు ఆయన చేసిన అన్నిట్లోనూ. అందుకే నాకు నేనే చదువుకుంటానంటే నమ్మలేకపోయారు. కాబట్టి నేను పని చేశా. దీంతో అందరూ ఒక్కసారిగా నేనేదో శత్రువు అయినట్టు భావించారు. ఇంకా నాతో సరిగ్గా మాట్లాడడం కూడా మానేశారు. నేను ఒక పని చేశాను. మీకు అర్థమయ్యేందుకు చెప్తున్నా, నేను చాలా ఎక్కువగా తినేవాణ్ణి. కనీసం 10 ఇంతలు ఎక్కువ తినేవాణ్ణి, ఇప్పుడు తినేదాంతో పోల్చి చూసుకుంటే. కానీ ఎప్పుడూ బరువు పెరగడం లాంటిది జరగలేదు, ఎందుకంటే అంత శారీరక శ్రమ చేసేవాణ్ణి. కొబ్బరి చెట్టు ఎక్కగలిగేవాణ్ణి, అంత ఫిట్గా ఉండేవాణ్ణి. రోజు 50-60 కిలోమీటర్లు సైకిల్ తొక్కేవాణ్ణి. కావేరీలో ఈత కొట్టి మళ్ళీ వెనక్కి వచ్చేవాణ్ణి. అందుకనే అంత తినేవాణ్ణి. సరే, మైసూర్ యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్లాలని డిసైడ్ అయ్యాను. రోజు 9 ఇంటికి తెరిచేటప్పుడు వెళ్ళి రాత్రి 8 ఇంటికి మూసేదాకా ఆ సమయం అంతా అక్కడే కూర్చుని అన్ని రకాల పుస్తకాలు చదివాను. హోమర్ మొదలుకొని పాపులర్ మెకానిక్స్, నేషనల్ జియోగ్రఫిక్, సాహిత్యం, భూగోళ శాస్త్రం, ఇలా అన్ని రకాలు. ఏ దొరికితే అది ప్రతిరోజు 1 సంవత్సరం పాటు ఇలా చదివాను. అన్ని రకాలు చదివాను. ముఖ్యమైన విషయం ఏమిటంటే, అప్పట్లో అంత ఎక్కువ తినేవాణ్ణైనా ఆ 1 సంవత్సరం భోజనం లేకుండా గడిపాను. ఉదయం ఇంట్లో తినగలిగినంత బ్రేక్ఫాస్ట్ తిని అక్కడికి వెళ్ళి రోజంతా భోజనం లేకుండా కూర్చునేవాణ్ణి. నాకది గొప్ప విజయం, ఎందుకంటే ఆహారం లేకుండా ఉండగలిగాను. ఇలా చేయడం వల్ల జీవితాన్ని చూసే నా దృక్పథం విస్తృతమైంది. కానీ తెలుసా, ఇంట్లో డ్రామా మొదలైంది. మా అమ్మ ఏడవడం మొదలుపెట్టింది. వచ్చే ఏడాది కాలేజీ తెరవగానే కాలేజీకి వెళ్ళు. అప్పుడు నేను కాలేజీకి వెళ్ళక తప్పదంటే సాహిత్యం చదువుతానన్నాను. మా నాన్న, కవిత్వం చదివి ఏం చేస్తావు, నువ్వు డాక్టర్ అవ్వాలి అన్నారు. నా కోసం మిలిటరీ మెడికల్ కాలేజీలో సీటు, ఇంకా అన్నీ రెడీ చేశారు. నేను చేరనన్నాను. సరే, కనీసం ఇంజనీరింగ్ చేయన్నారు. అప్పుడు నేను, చూడండి, నేను డాక్టర్ అవ్వను అన్నప్పుడు, పోనీ పశువుల డాక్టరు, ఆయుర్వేద డాక్టరు, కనీసం భూత వైద్యుడు అవ్వమంటే ఆలోచిస్తాను. నేను డాక్టర్ అవ్వనంటే పోనీ ఇంజనీర్ అవ్వు అంటున్నారు. నేను మీ మాట వినదలుచుకోలేదు. మీ సమస్య సమాజం, మీ సమస్య నేను కాదు అన్నాను. కాబట్టి సాహిత్యమే తీసుకున్నా. ఇక ఆ 3 ఏళ్ళు మొదట్లో అక్కడికి వెళ్ళాను. టీచర్ల దగ్గర రెడీమేడ్ నోట్స్ ఉండేవి, వాటిని చదివేవారు. అందరూ రాసుకునేవారు. అప్పట్లో ఆ ఫౌంటైన్ పెన్లు కరకర కరకర అని శబ్దం చేసేవి. అది నాకు చిరాకు తెప్పించేది. ఈ కరకర శబ్దం నాకు వద్దని వారికి సలహా ఇచ్చాను. ఆ నోట్స్ మాకిస్తే ఎక్కడి నుంచి తెచ్చారో గాని జెరాక్స్ తీసుకుని తిరిగి ఇచ్చేస్తాం. మేము రానక్కర్లేదు, మీరు రానక్కర్లేదు అన్నాను.
అంతేకాదు, నేను క్లాసులో ఉంటే 100 ప్రశ్నలు అడుగుతాను. అది వాళ్ళకు నచ్చదు. అందుకే టీచర్లందరితో ఒప్పందం చేసుకున్నా, వాళ్ళు నాకు అటెండెన్స్ ఇవ్వాలి. అదొక్కటే నా సమస్య. కేవలం నెలకోసారే కాలేజీకి వెళ్ళేవాడిని. వాళ్ళు మాట నిలబెట్టుకుంటున్నారో లేదో చూడటానికి. నేను కూడా అలానే ఉండేవాడిని. అలా మైసూరు జిల్లా మొత్తాన్ని అన్వేషించాను. ఎంతలా అంటే, ప్రతి ఊళ్ళోని దారులు, ప్రతి కొండ, ప్రతి చిన్న పక్షిగూడు, ప్రతి దాని పట్ల అన్నింటిపై శ్రద్ధ పెట్టాను. ఊరికే తిరుగుతూ, ఏ లక్ష్యం లేకుండా. కానీ ఈవేళ ర్యాలీ ఫర్ రివర్స్ బోర్డుకి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్స్పర్ట్స్ అందరూ ఉన్నారు. కొన్ని ప్రశ్నలు వచ్చినప్పుడు నేను అవలీలగా చెప్తుంటే, వాళ్ళు, సద్గురు, మీకు ఇవన్నీ ఎలా తెలుసు అని అడిగారు. నేనలా ఏ లక్ష్యం లేకుండా తిరిగినప్పుడు ప్రతిదాని పట్ల పరిపూర్ణమైన శ్రద్ధ పెట్టాను. పురుగు నుంచి క్రిమికీటకం వరకు ఇలా ప్రతిదాని పట్ల పూర్తిగా శ్రద్ధ పెట్టాను. ఇప్పుడు అది గొప్ప జ్ఞానమయ్యింది. ఏదో నేర్చుకోవాలని కాదు, ఊరికే శ్రద్ధ పెట్టాను. అది జీవం కాబట్టి. కావలసిందల్లా ఇదే. మనం ఇక్కడికి జీవించడానికి వచ్చాం. వేరే లక్ష్యమేమీ లేదు. Those of them who want to go to heaven can go today. Why are they postponing? స్వర్గానికి వెళ్లాలనుకునే వాళ్ళు ఈ రోజే వెళ్ళొచ్చు. వాయిదా వేయడం ఎందుకు? అదంత గొప్ప ప్రదేశం అయితే వాయిదా వేయాల్సిన అవసరం ఏమిటో అర్థం కావడం లేదు. అవునా? యువతకు ఇది చాలా ముఖ్యం. ఎవరైనా ఈ భూమి కంటే మంచి చోటు ఉందంటే అది నేరమే. ఆ ఆలోచన వల్లే ఇక్కడి ఎన్నో విషయాలను నాశనం చేశాం.